वेलकम टू पीएसआर स्टडीज मीर कनका ना चैनल ने फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब मै चैनल शेयर मै चैनल सो टुडेस टॉपिक इज टीएस इंटरमीडिएट फाइनल एग्जाम्स योका क्वेश्चन पेपर मॉडल अनेदी चेंज अयिंदी सो इंग्लिश फर्स्ट इयर इंग्लिश योका मॉडल क्वेश्चन पेपर ए विधंगा उंटुंदी फाइनल एग्जाम्स की अनेदी चूद्दाम टोटल गा क्वेश्चन पेपर लो 20 क्वेश्चन्स उंटायंडी टाइम वच्चेसी 3 अवर्स 100 मार्क्स की एग्जाम सेक्शन ए लो एनोटेट एनी टू ऑफ द फॉलोइंग इन अबाउट 400 वर्ड्स ईच इक्कड चूडंडी 5 क्वेश्चन्स इच्चिरु फर्स्ट बिट लो मनम ओनली 2 रायाली ओक्को दानिकि 4 मार्क्स 2 4 जा 8 मार्क्स क्वेश्चन्स अनेदि मीरु चूसुकोंडि नेक्स्ट सेकंड बिट लो कूडा मनम एन्नि रायाली अंटे ओनली 2 क्वेश्चन्स रायाली बट इक्कड एन्नि क्वेश्चन्स इच्चारु 5 क्वेश्चन्स इच्चारु 5 क्वेश्चन्स आर गिवन वी हैव टू राइट ओनली 2 क्वेश्चन ईच क्वेश्चन क्यारीस 4 मार्क्स 2 4 जा 8 मार्क्स Next, answer any two of the following questions in about 100 lines each. Third bit also, they are given 5 questions. Out of 5 questions, we have to write only 2 questions. Each question carries 4 marks, 2 4 is 8. Fourth bit kuda same andi, 5 questions each aru, manam 2 questions se attend jayali, okodanki 4 marks, 2 4 is 8 marks. Next, ఇక్కడ ఫిఫ్త్ బిట్లో ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్ ఇక్కడ కూడా మనకు ఫిఫ్త్ బిట్లో కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చారు మనం 2 క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయాలి ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ నెక్స్ట్ సిక్స్త్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసెస్ కేర్ఫుల్లీ ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్ ఎ వర్డ్ ఆర్ ఇన్ ఎ సెంటెన్స్ ఈచ్ ఇక్కడ మనకు పారాగ్రాఫ్ రీడ్ చేసి మనము ఓన్లీ 4 క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయాలి ఇక్కడ మనకు 6 ఇచ్చారు పారాగ్రాఫ్ కింద 6 ఇచ్చారు కదా ఎనీ 4 మాత్రమే అటెండ్ చేయాలి సేమ్ సెవెంత్ కూడా అంతే ప్యాసేజ్ని రీడ్ చేసి కింద ఇచ్చిన 6 క్వశ్చన్స్లో ఓన్లీ 4 క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయాలి నెక్స్ట్ సెక్షన్ సిలో మ్యాచ్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ టు ఐదర్ కాలమ్ బి ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారంటే 10 ఇచ్చిరండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓన్లీ మనం ఎన్ని రాయాలి 8 మాత్రమే రాయాలంటే 2 ఛాయిసెస్ ఉన్నాయి సో నెక్స్ట్ 9 ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎనీ 8 మనకు ఇక్కడ 10 ఇచ్చారు కదండి ఓన్లీ 8 మాత్రమే పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఐడెంటిఫై చేయాలి ఒక్కోదానికి హాఫ్ మార్క్స్ 8 ఇంటూ హాఫ్ ఈస్ 4 మార్క్స్ నెక్స్ట్ 10th ఫిల్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్ ఇక్కడ 10 ఇచ్చారండి 10 కాదు మనము సంథింగ్ 10 ఇచ్చారు సో మనము 8 మాత్రమే అటెండ్ చేయాలి ఒక్కోదానికి హాఫ్ మార్క్స్ 4 మార్క్స్ నెక్స్ట్ ఫిల్ ఎనీ 8 ప్రిపోజిషన్స్ కూడా మనకి ఇక్కడ 3 ఇచ్చారు 1 2 3లో టోటల్గా 10 లైన్స్ ఉన్నాయన్నమాట 10 బ్లాంక్స్ ఉన్నాయి 10 బ్లాంక్స్లో ఓన్లీ 8 బ్లాంక్స్ మాత్రమే మనం ఫిల్ చేయాలి 4 మార్క్స్ వస్తాయి నెక్స్ట్ 12th కూడా అంతే అండి 1 2 3 సెంటెన్సెస్లో టోటల్గా మనకి ఎన్ని ఇచ్చారు 1 2 3 4 5 ఇచ్చారు మనం ఓన్లీ 4 మాత్రమే అటెండ్ చేయాలి నెక్స్ట్ 13th కూడా అంతే డైరెక్టర్ ఇండైరెక్టర్ స్పీచ్ యాక్టివైజ్ ప్యాసివైజ్లో కంపారేటివ్ డిగ్రీ అన్నిట్లలో క్వశ్చన్ ట్యాగ్లలో మనం ఓన్లీ 4 మాత్రమే అటెండ్ చేయాలి ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చారు మనకు వచ్చిన 4 మాత్రమే అటెండ్ చేయాలి 4 మార్క్స్ నెక్స్ట్ 14th దాంట్లో కూడా అంతే కరెక్టింగ్ ద అండ్ ఎర్రర్స్ ఉన్నాయి మనకు 6 ఇచ్చిర్రు ఓన్లీ మనం 4 అటెండ్ చేయాలి 4 వన్స్ ఆర్ 4 మార్క్స్ నెక్స్ట్ 15th బిట్ మిస్సింగ్ లెటర్స్ అనేవి మొత్తం 10 ఇచ్చారు మనం యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 8 18 టు హాఫ్ అంటే 4 మార్క్స్ ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్ ఇక్కడ సైలెంట్ కాన్సోనెంట్స్ అనేవి 10 ఇచ్చారు మనం 8 మాత్రమే రాయాలి 4 మార్క్స్ నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్స్ కూడా మనకు 6 ఇచ్చిరు 4 రాయాలి 4 మార్క్స్ 18th దాంట్లో సర్కిల్ ఎనీ 4 ఆఫ్ ద వర్డ్స్ సౌండ్ డిఫరెంట్ సౌండ్ ఉన్నాయి మనకు 6 ఇచ్చిరు ఇక్కడ మనం 4 మాత్రమే రాయాలి నెక్స్ట్ 19th సిలబుల్ ఎనీ 4 ఇక్కడ 6 ఇచ్చారు మనం 4 మాత్రమే రాయాలి నెక్స్ట్ గివెన్ బిలో బార్గ్రాఫ్ షో ద హౌ మచ్ డైరెక్టివ్ ఫైబర్ ఫౌండ్ ఇన్ అ సర్టెన్ ఫ్యూడ్స్ కన్వర్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ పారాగ్రాఫ్ ఇక్కడ ఇచ్చిన బార్గ్రాఫ్ని పారాగ్రాఫ్ కన్నా రాయాలి ఆర్ ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని ట్రీ డయాగ్రామ్ నన్నా కన్వర్ట్ చేయాలి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్